శుభోదయం. ఈరోజున నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన మాటే మంత్రము మనసే బంధము. ఇది సీతాకోకచిలుక సినిమాలో పాట, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వేటూరు సుందర రామ్మూర్తి గారు ఎప్పుడో రాశారు, ఆయన స్ఫూర్తిలో ఎందుకో ఉంది. అలాగే మన మాటే మంత్రం ఎలా అవుతుంది, మన మాటే అందంగా ఎలా ఉంటుంది, మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది, మన మాట మంచిదైతే మన బాట మంచిదవుతుంది, మాట మంచిదైతే ప్రాణ స్నేహితులు ఎంతోమంది మనకు తోడుగా నీడగా అండగా ఉంటారు. దీని గురించి రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే, అసలు మాట అనేటువంటిది మంత్రం ఎలా అవుతుంది అని ఆయన ఒకసారి స్వామి వివేకానందుడికి ప్రబోధించారండి. దాని గురించి ఇప్పుడు మాట గురించి చెప్పుకుందామండి. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన మాట్లాడే శక్తి ఆలోచన శక్తి మనిషికి మటుకే ఇచ్చాడు ఆ భగవంతుడు. అది జంతువులకి ఇవ్వలేదు, కేవలం మనిషికే ఇచ్చాడు. అందుకే ఇక్కడ జంతువుకి మనిషికి తేడా అంత ఏర్పడింది. భగవంతుడు ఇచ్చినటువంటి మనిషికి ఇచ్చిన గొప్ప వరం మాట్లాడే గుణం, నవ్వే గుణం, ఈ రెండు కూడా సృష్టిలో మానవ మాతృకు మాత్రమే చెల్లుతుంది. మాట మంత్రంలాగా పనిచేస్తుంది. నిజమేనండి, ఎప్పుడైతే దాన్ని పవిత్రంగా మనం శుద్ధంగా వాడుకుంటామో అప్పుడు ఆ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో, మనుషుల్లో కూడా. మరి అగ్గిపుల్లతో దీపం వెలిగించవచ్చు, ఇల్లు కూడా తగలబెట్టవచ్చు, అవును కదా. మరి ఎలా వాడుకుంటారు అనేది మన వివేకాన్ని బట్టి, అలాగే అహంకారాన్ని వివేకాన్ని పోగొడుతుంది మాట మంచితనం. మరి దాన్ని చాలా జాగ్రత్తగా మనం వాడుకుంటే వివేకం, అదే వాడుకోకుండా అహంకారంగా ప్రవర్తించేవాన్ని అది మనలో ఉన్నటువంటి బుద్ధి కుశలతను, అలాగే వివేకాన్ని జ్ఞానాన్ని కూడా అహంకారం పారద్రోలుతుంది, సమాధి స్థితికి చేరుస్తుంది. ఇక చెప్పుకోవాలంటే బీజం అంటే అక్షరం, బీజం అంటే అక్షరం. ఈ అక్షర బీజాన్ని ప్రతి మాటలోనూ మనం పలుకుతున్నాం. మాట ఎలా పలకాలో అమ్మ దగ్గర నేర్చుకునేటప్పుడే మనకి మంత్రోపదేశం జరుగుతుంది. అమ్మ నేర్పిస్తుంది, నాన్న, అమ్మ, అక్క, అన్న, ఇవన్నీ మనం అమ్మ ఒళ్ళో అమ్మ చక్కగా అమ్మ సేద తీర్చేటప్పుడు స్నానం చేయించేటప్పుడు బోర్డు పాటలు నేర్పిస్తుంది. చందమామ రావే అంటుంది, అన్నం పెడుతూ గోరుముద్దలు పెడుతూ లాల పోస్తూ రామలాలి నీళ్ళ శ్యామలాలి అనే పాటలు నేర్పిస్తుంది. మరి అమ్మ మన మొట్టమొదటి గురువు అమ్మ అంటే, ప్రతి ఒక్కళ్ళం కూడా రాజులైనా మహారాజులైనా పేదలైనా మహానిరుపేదలైనా ఎవరైనా సరేనండి, బాల్యంలో అమ్మ ఒడిలోనే ఓ సంస్కారాన్ని కానీ ఒక మాటని కానీ ఒక పాటని కానీ ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. కాబట్టి మన తొలి గురువు అమ్మకు పాదాభివందనం చేసుకోవాలి. మాట్లాడే ప్రతి మాట కూడా అక్షర సముదాయం. అది పద్ధతిగా పలకటం అంటే మంచి మాటలు పలకటం మంచిని కలిగిస్తుందండి, చెడ్డ మాటలు చెడుని కలిగిస్తాయి. మాటకు అంత శక్తి ఉంది. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా ఇంట్లో అనటానికి, మీ అమ్మ మొగుడున్నాడా ఇంట్లో ఉంటా అని అనటానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది మాట మాట్లాడేటప్పుడు. అసలు ఈ మాటకు అంత శక్తి అంత పవర్ ఎలా వచ్చింది, ఇది పలికేది మానవుడే కదా అని అనుకుంటే, ప్రతి అక్షరం బీజం, దానికి ప్రకృతిలో ఉన్న విశ్వ ప్రాణశక్తి స్పందిస్తుందండి. ఆ ప్రకంపనలు శరీరాన్ని ఆకర్షిస్తుంది, అదే మనకి కాస్మిక్ ఎనర్జీ, అదే ప్రకృతిలోని శక్తి. ఈ శక్తి మన వాక్కుతో స్పందించాలి. అంటే ఏ బీజాన్ని దేనికి జతపరచాలి అనేది తెలిసి ఉండాలి ప్రతి ఒక్కరికి. అదే
మంత్రం ఈ మంత్రశాస్త్రంలో ఏ బీజాన్ని దేనికి చేరిస్తే ఎలాంటి ప్రకంపనలు కలుగుతాయి, దాని ప్రయోజనం ఏమిటి అనేది మంత్రశాస్త్రం చెప్తుంది మనకి. ఒక మంత్రం ఒకరికి ఫలించి ఒకరికి ఫలించకపోవటానికి కారణం వారి వాక్కు, వారు చేసేటువంటి పూజ, అలాగే పూజ చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు కానీ, సంకల్పం చెప్పేటప్పుడు కానీ ఇది నాకు ఫలిస్తుంది అనుకునే నమ్మకంతోనే చేసిన వారికే ఇది ఫలిస్తుంది. దానికి తగ్గ నియమాలు పాటించినప్పుడు మాత్రమే అది పనిచేసే శక్తి మీకు కలుగుతుంది. మొదలు పెట్టక ముందు ఏంటంటే పెట్టాక ఇది జరుగుతుందా, ఆ ఫలితం వస్తుందా, ఫలితం ఇస్తుందా అన్న సందేహాలు, బోరడు, అనుమానాలు వీటన్నిటినీ మనసులో పెట్టుకొని మనం స్టార్ట్ చేస్తే, ప్రారంభిస్తే ఏ మంత్రమైనా సరే, ఏ గురుపదేశమైనా సరే, మరి మీ వాక్కు మీకు శాపం అవుతుంది తప్ప ఫలితాన్ని ఇవ్వదు. ఎవరు పలికినా సరే ఇది జరిగేది వాస్తవం. అదే బీజం ఎవరు చేసినా అదే పద్ధతి, కానీ శక్తి అనేటువంటిది మీ సంకల్పం వల్ల లభిస్తుంది. అది తెలియక మీ సాధన, ఎంతోమంది మనం సాధనని వృధా చేసుకుంటున్నాం. ఏదో అంటారు చూడండి, చిత్తం శివుడి మీద, భక్తి శివుడి మీద, చిత్తం చెప్పుల మీద అని చెప్పి. అలాగే మనం చేసేటువంటిది ఎక్కడో ఉంటుంది మనసులో. మరి వర్గాలుగా వర్ణాశ్రమం ధర్మాన్ని నిర్ణయించినప్పుడు ఇది ఒకే వర్గం చేతిలో ఉండేలా నిర్ణయించారు పూర్వకాలంలో. దానికి కారణం ఏంటంటే ఇది తిరువినియోగం కాకూడదు అని పూర్వంలో అనుకొని మహర్షులు, ఋషులు వీళ్ళందరూ కూడా పరమ పవిత్రంగా నిష్ఠాగరిష్టలతో ఉండేటువంటి వాళ్ళకే దీన్ని ఉపదేశించారు. ఇది దుర్వినియోగం కాకూడదు అని అలాగే అందరూ నేర్చుకుంటే వీరి ప్రత్యేకత ఉండదు అని రహస్యంగా ఉపదేశాలు ఇచ్చి ఆ రోజుల్లో నేర్పేవారు. ఎవరైనా సరే వారి అనుమతితో వారి వర్గంలోనే నేర్చుకోవాలి అని ఎవరైనా వారి ఉపదేశం లేకుండా తెలుసుకొని పాటిస్తే చాలా రకాల బాధలు వస్తాయి అని భయపెట్టే విధంగా కూడా కొన్ని ఆంక్షలు ఆ రోజుల్లో విధించారు. అందువల్ల కొన్ని శాస్త్రాలు ఒక వర్గానికే అంకితమైతే కొన్ని రహస్య సాధనలు, విధానాలు కొన్ని కుటుంబాలకు పరిమితమై మరుగున పడిపోయి చివరికి వారి తరానికి కూడా అందుబాటులో లేకుండా పోయిందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రం తీసుకున్నా, లేకపోతే మనం ఒక పఠనం చేసినా, గురుముఖత మనం నేర్చుకుంటే, గురుపదేశం చేసుకుంటే, చక్కగా శ్రద్ధగా శ్రవణం ద్వారా మనం వినటం ద్వారా దాన్ని మరింత ప్రస్ఫుటం చేసుకోవచ్చు. అంతే తప్ప ఏ గురువును పెట్టుకోకుండా, ఎవరిని పట్టుకోకుండా వెళ్ళేసేసి మంత్రశాస్త్ర పుస్తకాలు తెచ్చేసుకొని ఇంట్లో ఓం క్లీం క్రీం హీరీం అని ఇలాంటి బీజాక్షర మంత్రాలు జపించకూడదండి. జపిస్తే అవి ఒకసారి తలను అణిచివేస్తాయి. ఎందుకంటే దానికి ఒక శుచి, నియమం, నిబద్ధత, ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఉంటుంది. కాళ్ళు కడుక్కోకుండా బయట తిరిగి వచ్చిన బట్టలతో చాలామంది అలాంటి చేసేసి, లేకపోతే చెప్పులు వేసుకొని కుర్చీలో కూర్చొని ఏసీ వేసుకొని మంత్రాలు చదువుతుంటే చింతకాయలు రాలుతాయా చెప్పండి. నెత్తిన చింతకాయలు ముట్టుతాయి, అంతకన్నా ఏం జరగదు ఇక్కడ. కాబట్టి గురువు ద్వారా ఏదైనా సరే నేర్చుకుంటే బాగుంటుంది. కొంతమంది దానికి కట్టుబడ్డారు ఈ మంత్రానికి, గురువు ద్వారా నేర్చుకోవటానికి. వారిలోనే కొంతమంది కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు. శాస్త్రాలు కొత్తగా తాంత్రిక ప్రయోగాలు కనిపెట్టి ప్రసిద్ధి పొందారు. అంటే శాశ్వతమైనటువంటి మంత్రాల ద్వారా, శాస్త్రీయమైనటువంటి మంత్రాల ద్వారా కాకుండా తాత్కాలిక సుఖాల కోసం క్షుద్ర శక్తులను ఆవహించి క్షుద్ర మంత్రాలు నేర్పిస్తే ఇంటి నిండా డబ్బు, నోటి నిండా వాక్కు, ఏదంటే అది వాక్శుద్ధి ఫలిస్తుంది, మీరు చెప్పిందే ఫలిస్తుంది. ఈ మంత్రం చేస్తే ఈ నిమ్మకాయలతో, ఈ ఎండుమిరపకాయలతో హోమాలు చేస్తే, అవి చేస్తే, ఇవి చేస్తే అని చెప్పేసేసి మనుషులను పెడత్రవ పట్టిస్తున్నారు.
అందుకే ఇప్పుడు అన్ని రకాల శాస్త్రాలు, రకరకాల గురువులు కూడా, రకరకాల మంత్రాలు కూడా ఏర్పడ్డాయి. ఎవరికి తోచింది వారికి యథాశక్తి, యథా గురువు, యథా మంత్రం అయిపోయింది. గురువు లేకుండా మంత్రం జపించకూడదు. కారణం, ఈ మంత్రంలోని బీజాలకు నాడులు స్పందిస్తాయి. తప్పుగా పొలికితే అది నాడీ వ్యవస్థపైనే ప్రభావం చూపిస్తుంది. అలాగే దేనికి ఏది ఉపయోగపడుతుంది తెలుసుకొని చేయాలి. తెలుసుకోకుండా చేస్తే ప్రమాదం తప్పదు. ఒక జబ్బు చేస్తే సొంతంగా ఔషధం మనం తీసుకోకూడదు. ఒక జలుబుకి ఒకే రకం మందులు అందరికీ పనిచేయదు. ఒకే రకం జబ్బుకి అనేక రకాల ఔషధాలు ఉన్నాయి కదా మరి. అలాగే ఒక సమస్యకు అనేక రకాల పరిష్కార మార్గాలు ఉన్నా సరే వారి వారి జాతకాన్ని బట్టి కూడా అది లిఖితంలో రాసి ఉంటుంది. అందుకే ఏది ఎలా చేయాలి అని చెప్పేవారు ఉంటే అది తెలుసుకొని చేయాలి తప్ప మన సొంత ప్రయత్నాలు మానుకోవాలి. ఉదాహరణకు ఒక మెడిసిన్ చేసేటువంటి సమయంలో పఠించే మంత్రం ఉంటుంది. అది చెప్తూ ఆ మెడిసిన్ తయారు చేయటం వల్ల దానికి ప్రాణశక్తి వస్తుంది. అలాగే అది తీసుకునే రోగికి కూడా ఒక మంత్రం చెప్తూ సేవించేవాళ్ళు పూర్వకాలంలో. అలా సేవిస్తే త్వరగా ఆ మందు వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించేది. అది రహస్యంగా ఉంచటం వల్ల ఔషధ తయారీ తెలుసు, కానీ దాన్ని మంత్రశాస్త్రం మరుగైపోయింది. కానీ ఈ రోజున అలాంటి మంత్రశాస్త్రాలు లేవు. పూర్వకాలంలో మీకు గుర్తుందో లేదో కానీ ఒకవైపు మెడ పట్టేసినా, లేకపోతే వాపు వచ్చినా, ఎక్కడైనా నడుం దగ్గర వాపు వచ్చినా, నొప్పి వచ్చినా అది గరిక లాంటిది పట్టుకొని పూర్వకాలంలో ఒక మంత్రం చెప్పేవారు. ఆ మంత్రం చెప్తూ ఆ గరికను అక్కడ రాస్తే మూడు పూటల్లో ఆ పట్టినటువంటి నరం పట్టిన చోట, మెడ పట్టిన చోట తగ్గిపోయి మటుమాయమైపోయేది, మామూలుగా తయారయ్యేవాళ్ళం. అది మంత్రబలం. పూర్వకాలంలో అలా జరిగేవి చాలా చోట్ల గరికతో, అలాగే మన నెయ్యితో, వీటితో మంత్రాలు పెట్టేవాళ్ళు. మనకు తెలిసి కూడా పాము కాటు, తేలుకాటు, దిష్టి మంత్రాలు ఆడవాళ్ళు కూడా తెలిసి ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడు అవి మూఢనమ్మకాలు అయిపోయాయి, ఛాదస్తాలు అయిపోయి కొట్టి పారేస్తున్నారు నేటి యూత్. అలాగే మన తండ్రులు కానీ అమ్మలు కానీ అందరూ మర్చిపోయారు. అసలు ఇలాంటి మంత్రాలు నేర్చుకోలేదు వాళ్ళ అమ్మల దగ్గర, వాళ్ళ నాన్నల దగ్గర. ఇప్పుడు కూడా అవి మూఢనమ్మకాలుగానే ప్రతిబింబిస్తూ ఉంటాయి. నిజం ఆలోచిస్తేనండి, పద్మనాభస్వామి గుడిలో నాగబంధానికి ప్రపంచం మొత్తం సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయిన ఇవన్నీ ట్రాష్ అనే బుద్ధిహీనులు కూడా ఈ రోజుకి ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆ నాగబంధాన్ని ఛేదించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. పద్మనాభ గుడే ఇందుకు చక్కటి ఉదాహరణ. కోటి మందికి ఈ శాస్త్రాల విలువ తెలుసుకుంటే అందులో కొందరు వివరం తెలుసుకుంటారు, అందులో కొందరు సాధన తెలుసుకుంటారు, అందులో కొందరు సాధన నేర్చుకుంటారు కూడా, అందులో కొందరు సాధన మొదలెడతారు, కొందరు సాధనను కొనసాగిస్తూ ఉంటారు. అందరిలో ఒక్కడు సాధన సఫలం అవుతాయి. ఆ ఒక్కడు కోటి మందికి నేర్పగల గురువు అవుతాడండి. ఇది నిజమా అని అనుకునే ముందు పద్మపురాణం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. పద్మపురాణం చదివితే ఈ మంత్రశాస్త్ర ఫలితాలు, మంత్రశాస్త్ర ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. కొన్ని మంత్రాలు ఔషధంలాగా ఉపయోగపడటానికి మన ఋషులు మనకు వాటిని అందించారు. అలా అందించిన వారిలో ఉన్నది ఋషులు, వారి కులం మతంతో పనిలేదు. ఎందుకంటే ఋషులందరూ కూడా బ్రాహ్మణులు కాదు కదండి. ఏదో కులం వారు ఉంటారు ఋషుల్లో. అన్ని వర్గాల వారు ఋషులు ఉన్నారు. అందుకే వారు కులం ప్రస్తావించలేదండి ఎక్కడ. అలాగే ఆ శాస్త్రం అర్థం తెలుసుకొని చేసేవాడు లేదా చేసిన అనుభవం ఉన్నవారు అయితే నేర్చుకునే వారికి ఆటంకాలు ఉండవు అనే నియమాలు తప్ప భయానకమైన శిక్షలు వాళ్ళు రాయలేదండి ఆ మంత్రాల్లో. ఎందుకంటే వారు పరిశోధించి ఈ శాస్త్రాలను అందించింది మానవ శ్రేయస్సు కోసమే కదా. మరి అమ్మవారి అనుమతితోనే ఏది ఎలా చేయాలో వివరంగా ఇచ్చినవి నమ్మకం ఉన్నవారు సాధన చేయండి తప్పనిసరిగా. చేయటం ఇష్టం లేకున్నా సనాతన ధర్మం గురించి గొప్పగా తెలుసుకోవాలి మనం. చేయకున్నా సరే పర్వాలేదు, ఎవరిని విమర్శించకండి. చేసేవాళ్ళని కానీ
దాని మీద నమ్మకం ఉన్న వాళ్ళని కానీ చూసి హేళన చేయటం, విమర్శించడం చేయబడి చేయొద్దు ఎవరు. భగవంతుడు ఇచ్చిన వాక్కుని పొదుపుగా వాడుకుందాం. నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఎక్కువగా మౌనంగా ధ్యానించటం అలవాటైతే మంత్రశక్తి మనలోనే పుడుతుంది, మనలోనే జయిస్తుంది, మనలోనే జనిస్తుంది, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. కాదంటారా చెప్పండి? పూర్వకాలంలో నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళకే మంత్రాలు ఎందుకు నేర్పేవారంటే ఋషులు కాని వాళ్ళు, వాళ్ళు ఆచరణాత్మకంగా ఆచరణ యోగ్యంగా అవి ఒక్కొక్కసారి అవి పఠించేటప్పుడు చాలా నియమ నిబంధనలు పాటించాలి. మంత్రం ఒంటికి పట్టాలన్నా, వాక్శుద్ధి మనిషికి రావాలన్నా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. శుశ్రూష చేసుకోవాలి, తర్వాత ఉపవాసాలు ఉండాలి, కఠోర నియమాలు ఉండాలి. ఈ రోజుల్లో ఉప్పు కారం తింటూ బతికే వాళ్ళకి ముఖ్యంగా అంటే ఇక్కడ వర్గాలు వర్ణాలు ఎవరిని తీసుకురావట్లేదండి, సర్వే జన సుఖినో భవంతు అంటున్నాం. కానీ అలా నియమ నిబంధనలు పాటించిన వాళ్ళు, శాస్త్రాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, ఉపవాసాలు ఉండేవారు, కఠోర నియమాలు పాటించే వాళ్ళే చెయ్యాలి. కానీ ఓపిక లేక అవి మేము చేయలేము మా వల్ల కాదు అనుకోండి, వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి కాదు మేము సాధిస్తాం, ఈ మంత్రబలం సాధిస్తామని అనుకున్న వాళ్ళు కఠోర నియమాలు కఠోర తపస్సు చేసి సాధించి అది సమాజానికి ఉపయోగపడేలా చేశారు. సమాజానికి ఉపయోగపడేలా మంత్రబలం ఉండాలి. కానీ నీలో నువ్వు నిక్షిప్తం చేసుకొని నీళ్ళను దాచుకుంటే ఉపయోగం ఏముంది? నీతో పాటు ఎంత అయిపోతుంది ఆ మంత్రబలం, ఆ మంత్ర పఠనం. అలా కాకుండా సమాజానికి బుద్ధి వికాసానికి సాటి మనుషులకు సహాయపడే విధంగా నీ మాటే మంత్రం అయిపోతే ప్రపంచమే సుఖమయమవుతుంది. స్వస్తి.